కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల ప్రథమ పండుగ అయిన వినాయక చవితి ఉత్సవాలను స్వేచ్ఛగా నిర్వహించుకునేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనల ఆదేశాలను తొలగించాలని కోరారు. సందర్భంగా బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇతకొడ తాతాజీ మాట్లాడుతూ, గతంలో ఎన్నడు లేని విధంగా గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించారు. ఉత్సవ మండపాలకు పెద్ద మొత్తంలో రుసుములు చెల్లించాలని, మైక్ సెట్లకు ఏర్పాటు రోజువారీ ఫీజులు చెల్లించాలని, పోలీసు అగ్నిమాపక రెవెన్యూ శాఖల అనుమతులు పొందాలని, తక్షణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు మాట్లాడుతూ, హిందువుల ప్రథమ పండుగ అయిన వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణమని అన్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఆంక్షల పేరిట గణపతి నవరాత్రి పందిళ్ల అణిచివేతను ఖండించారు. వెంటనే నిబంధనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏతకొడ తాతాజీ ఆధ్వర్యంలో బీజేపీ పట్టణ కమిటీ, రూరల్ మండలం కమిటీ, స్థానిక తహసీల్దార్ శేష్కర్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సి సోమేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కమిటీ కన్వీనర్ చిట్టియాల రాంబాబు, బీజేపీ పట్టణ మరియు రూరల్ నాయకులు, బీజేపీ పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాట నాగేశ్వరరావు, రామగణి సత్యనారాయణ, అచ్యుత దుర్గాప్రసాద్, బండి శ్రీను, యువమోర్చా ప్రధాన కార్యదర్శి తమ్మరాడ చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాలు అనుసరించి సోమవీర్రాజు గారి యొక్క నిర్ణయానికి భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే వినాయక చవితుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధిస్తున్న నిబంధనలకి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేయాలని పిలిపిస్తాం. ఆ పిలుపు వరంగా తాడేపుడుగులో ఇవాళ తాడేపుడు శాఖ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో ఉన్న తాడేపుడు మండలం, తాడేపుడు టౌను అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మా సోదరులు, పార్టీ కార్యకర్తలు ఎంతోమంది వారి ఆవేదన తెలియజేశారు. ఎందుకంటే వినాయక చవితి అన్నది బిందువులకి చాలా ముఖ్యమైన పండుగ, మొదటి పండుగ. వినాయక చవితికి చిన్న పిల్లడు చదువుకునే చిన్న బాలుడు గారి నుంచి 90 ఏళ్ళు ముసలోడు దాకా వినాయక చవితి అంటే ఎంతో ప్రేమతో అభిమానంతో పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా పల్లెటూరులో అయితే పల్లెటూరులో హిందువులందరూ కూడా చేరి అక్కడ ఎంతో భారీ ఎత్తున వినాయకోత్సవాలు పురాణ కాలం నుంచి మన పూర్వీకులు చేస్తున్న కర్మ హిందూ ధర్మానికి అనుగుణంగా చేయడం ఆచారం. ఎందుకంటే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డులు ఇమ్మని, పర్మిషన్ కావాలని, మైక్ ఎడితే 100, లేకపోతే ఇంకోటి చేస్తే 1000, లేకపోతే 9 రోజులు చేస్తే 9000 కట్టాలని, ఈ రకంగా 100 కోట్లు కలెక్ట్ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇంచుమించు 270 కోట్ల నుంచి 300 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కలెక్ట్ చేయాలి ఒక ఆలోచనతో, తప్పుడు ఆలోచనతో వెళ్తున్నది పేపర్లో రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వినాయక చవితి ఉత్సవాలు భారతదేశం మొత్తం జరుగుతాయి. ఏ రాష్ట్రంలోని ఇటువంటి నియమ నిబంధనలు లేవు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పక్కన తెలంగాణలో కూడా ఇటువంటి నిబంధనలు లేవు. దయవించి మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం, హిందువులు అంటే అన్ని పార్టీలో హిందువులు ఉన్నారు, ఇవాళ హిందూ సమాజం రాష్ట్రంలో 80% హిందూ సమాజం ఉంది, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిర్ణయాలు తీసుకుంటే, ఎందుకంటే పూర్వ చరిత్రలో ఎంతోమంది రాజులు ముస్లిం రాజులు కానీ ఇంకో రాజు హిందూ వ్యతిరేకంగా చేసిన రాజులు కాలగర్భంలో కలిసిపోయారు. మరి అప్పుడు హిందువులు తిరుగుబాటుకి ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు, రాజ్యాలు పోగొట్టుకున్నారు. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వాలు రాకూడదని, భగవంతుడు సన్నిధానానికి వెళ్తాకి పర్మిషన్కి లెటర్లు తీసుకోవడం దుర్మార్గం కాబట్టి అటువంటి ఆలోచనలు మానుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విషయాలు తెలుసుకుని నిబంధనలు మార్చాలి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే పద్ధతి పెడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపట్టి దాన్ని ఆ నిబంధనలు సడలించడం జరిగింది. మరి యొక్క ఈరోజు ఇందా శివాజీ మన చిరంజీవి గారు చెప్పినట్టు మరి 5 ఆధార్ కార్డులు తండ్రి, లేకపోతే 5 రెండు అంటే ఎవరు వస్తారో. ఎందుకంటే వినాయక చవితి ఉత్సవం అంటే ఎంతో సంతోషంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. ఇవాళ ఇతర మతస్థులు వారి యొక్క కార్యక్రమాలు చక్కగా చేసుకుంటున్నారు, వారికి లేవు నిబంధనలు, వారికి నియమ నిబంధనలు లేవు, వారి యొక్క అడ్డాలు లేవు. ఒక హిందువులు చేసుకునే మొట్టమొదటి పూజ అయిన వినాయక చవితికి ఇన్ని అడ్డం కదా, దయవించి అర్థం చేసుకోండి. ముఖ్యంగా మన ప్రజాప్రతినిధి మన లోకల్ ఎమ్మెల్యే గారు, దేవాదాయ శాఖ మంత్రి గారికి మా విన్నపం, అయ్యా మీరు హిందువులు, మీ కుటుంబంలో మహాభక్తులు ఎంతో పెద్దలు ఉన్నారో, మీరు అర్థం చేసుకోండి ఈ నిబంధన మీరు అమ్మటే తొలగించి
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రోజు రేపటిలో మీ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో వినాయక చవితి ఎంతో ఘనంగా చేసుకుంటానికి మీ వంతు సహకారం ఇవ్వమని ఎందుకంటే మీరు ఒక హిందూగా మేము వినపం మీకు కూడా చేసుకుంటున్నాం ఎందుకంటే మీ మీరంటే అందరికి గౌరవం ఉంది కాబట్టి మీరు ముందుగా స్పందించాలి దీని మీద స్పందించి ఈ వినాయక చవితికి ఎటువంటి నిబంధనలు లేవు అని ప్రకటన ఇవ్వండి ఎందుకంటే నిన్న దేవదాస కమిషనర్ గారు ప్రకటన ఇచ్చారు అయినా ఈరోజు లోకల్ పల్లెటూరులోకి వెళ్ళాడు పోలీసులు కౌరుపుతున్నారంట ఎందుకంటే పోలీసులు అత్యధిక ఉత్సాహం చూపెడుతున్నారు హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా దయించి ప్రజాప్రతి అందరికీ కూడా కోరుకుంటున్నాం మీరంతా హిందూ సమాజానికి కృషి చేయవలసిన అవసరం ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ హిందువుల సమైక్యం మీకు కావాలి లేని పక్షంలో ప్రజలు చాలా తెలివిగలవారు వారు ఎన్నో పార్టీలు ఎన్నో ఎలక్షన్లో ఎన్నోసార్లు మట్టి కరిపించారు మీరు ఇటువంటి ఆలోచనలు తెస్తే మీకు మళ్ళీ ఇంకోసారి అవకాశం అనేది ఉండదు కదా మిమ్మల్ని ఎక్కడ చేస్తారో ప్రజలకు తెలుసు దుర్గదర్పణ ఇవ్వడం జరుగుతుంది హిందువులు మనోబలం దెబ్బతినకుండా వినాయక చవితికి ఎటువంటి షరతులు లేకుండా వినాయకం జరిగే విధంగా సహకరించమని కోరుకోమని కోరుతున్నాం మేము తాడేపల్లి మండలం రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి మీద ఆ కార్యక్రమాల మీద చవితి పందిళ్ళ మీద విధిస్తున్న నిరసన వైఖరికి మేము నిరంకుశ వైఖరికి నిరసన తెలియజేస్తూ ధర్నా చేయడం జరిగింది ఆయన ఈ ఎంఆర్ఓ గారికి మన ఈ మనం దాఖలు చేసుకోవడం జరిగింది విన్నపాలు ఏంటంటే ఈ రోజుని హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వినాయక చవితిని దానికి కూడా పర్మిషన్ ఏంటి మేము ఎందుకు అడగాలి పర్మిషను దానికి యువకులు ఉత్సాహవంతులు హిందువులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు వాళ్ళకి పోలీసుల పర్మిషన్ ఏంటి మా ఎంఆర్ఓ పర్మిషన్ ఏంటి ఒకవేళ అడిగితే పోలీసు పర్మిషన్ వాటి సరిపోద్ది కానీ మా వివిధ శాఖల నుంచి పర్మిషన్ తెమ్మని వేధిస్తున్నందుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది అందులో భాగంగానే తాడిపల్లి పట్టణం రూరల్ మండలం నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలతో ధర్నా చేయడం జరిగింది ఎంతో పవిత్రంగా భావించి ఈ మండ దాన్ని హిందూ మనోభావాలని ఈ రచ్చగొడుతున్నందుకు ఇనో మా హిందూ మనోభావాలని బాధిస్తున్నందుకు నిరసనగా ఈ రోజున ఈ నిరసనకు తెలియజేస్తున్నాం కాబట్టి యువకులు మరియు హిందువులందరూ కూడా మేల్కొని ఐక్యత ఉండాలని ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేల్కొని ఈ చలువు పందులపై విధించిన నిబంధనలను తక్షణం ఎత్తివేయాలని తాడేపల్లి పట్టణం రూరల్ మండలం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వివిధ అంశాలతోటి వివిధ కారణాలతోటి మన హిందువులని మనోభావాలను దెబ్బతీస్తూ ఈ యొక్క ఉత్సవాలని నిరాశపరుస్తూ ఆటంకం కలిగించినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం తక్షణమే ఇది వీటి మీద విధించిన నిబంధనలన్నీ కూడా ఎత్తివేయాలి కోరుతున్నాం పరమ పవిత్రమైన మన ఫస్ట్ పండుగ అయిన వినాయక చవితి పండుగని ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రతి భారతీయుడు హిందువులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న మన భారతదేశంలో గౌరవపదమైన వినాయక చవితి ఉత్సవాలను వారం రోజులు ఉందనగా కూడా ప్రతి వీధిలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా చిన్న పిల్ల పుట్టే బాల్య వయసు నుంచి కూడా పిల్లలకి అందరికీ కూడా ఒక భక్తిభావం కలిగే దిశగా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలోనూ కూడా వినాయక చవితి ఉత్సవాలని పిల్లలకందరికీ కూడా ఒక మంచి చదువు రావాలి మంచి విద్య రావాలి మంచి బుద్ధితోటి వాళ్ళు పెరిగి పెద్ద దేశానికి వాళ్ళ కుటుంబానికి ప్రజలందరికీ కూడా సేవ చేయాలి మంచి బుద్ధి కలగాలని మంచి బుద్ధి కలిగిన వినాయక చవితి ఉత్సవాలని చిన్న ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా పిల్లలు చిన్న పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుని చేసే కార్యక్రమం ఇది ఇన్ని వేల తాతలు దాటి కార్యక్రమంలో తాతల వాళ్ళ అక్కడి నుంచి కూడా ఈ సాంప్రదాయం మనకు ఒక పరమ పవిత్రంగా ఈ పండుగను చేసుకుంటూ ఉన్నాము మనకి 2019లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం హిందువులుగా మనం ఏ పండుగ చేసుకోవాలన్నా కూడా ఒక అన్ని నిబంధనలతోటి ఒక హిందువు ఒక భావాల్ని అణగదొక్కే దిశగా ఎవరన్నా గ్రామాల్లో కానీ పట్టణాల వీధుల్లో కానీ ఎవరైనా సరే వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఆ వీధుల్లో వినాయక చవితి పండుగ చేసుకునే కార్యక్రమం చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా నిబంధనలు మీరు పందిరికి 1000 రూపాయలు కట్టాలి
అలాగే మీరు వెళ్ళి మీ ఒక ఐదుగురు ఆరుగురు ఆమె ఉండాలి వాళ్ళ రేషన్ కార్డులు ఉంటే రేషన్ కార్డులు ఇవ్వాలి ఆధార్ కార్డులు ఉంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి మీరు వెళ్ళి ఏలూరు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి భీమవరం వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి కొవ్వూరు వెళ్ళి పర్మిషన్ వాళ్ళ నానా హింసలు పెట్టి వాళ్ళకి ఎందుకు వచ్చిన ఈ ట్రబుల్ బాధ అనే విధంగా బాగా మానసికంగా హింసించి ఆ పిల్లల్లో ఉన్న భక్తి భావాన్ని తొలగించే దిశగా గవర్నమెంట్ ప్రవర్తిస్తుంది. జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఆయన ఇంతకుముందు ఆయన పదవులకు వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా మేము ఇదే బాటలో మేము ధర్నాలు చేసి వాళ్ళు మేల్కొల్పడం జరిగింది. అది వాళ్ళు మారే పరిస్థితిలో లేరు, వాళ్ళు జయం వేరు. ఈ భారతీయ ధర్మాన్ని అనుదిక్కాలన్న వాళ్ళ జయం. ఆ జయంలో భాగంగా ఈ రోజున కూడా మేము రాబోయే వినాయక చవితి ఉత్సవాలని అందరికీ పర్మిషన్ ఇచ్చి పిల్లలతో సహా అందరినీ కూడా భక్తిభావంతో మంచి బుద్ధితోటి దేశానికి సేవ చేసే మంచి క్రమశిక్షణతో పిల్లల స్థాయి నుంచి కూడా పైకి ఎదిగే ఈ క్రమ ఈ కార్యక్రమాన్ని దైవ ఈ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పందిళ్ళపై పెట్టినటువంటి నిబంధనలు దేశంలో ఎక్కడా లేని విధంగా మరి చాలా దారుణంగా హిందువులను అవమానపరుస్తూ ఉంది. మరి పూర్వం బాలగంగాధర తిలక్ స్వాతంత్ర రావడం కోసం హిందువుల్లో ఒక ఐక్యత తీసుకురావడం కోసం వినాయక చవితి పందిళ్ళు వేసి హిందువులు అందరూ అక్కడ కూర్చుని మాట్లాడే విధంగా మరి ఆయన ఏర్పాటు చేస్తే ఈ రోజున హిందువుల పండగలైన తొలి పండగైన వినాయక చవితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు, మరి కోవిడ్ టైంలో కూడా అనేక ఆంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చి అప్పటి మన సోమవీర్రాజు గారు హిందువుల వినాయక చవితి చేసుకోవడానికి అనుమతులు కూడా తీసుకురావడం జరిగింది. అప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రికి మరి ఎటువంటి ఆలోచన రాకుండా ఇప్పుడు కూడా మరి హిందువుల పండగ అయినటువంటి వినాయక చవితికి చిన్న పిల్లల సైతం గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై అంటూ వీధుల్లో తిరుగుతూ ఉంటే అక్కడికి వాలంటీర్లు పోలీసులు వెళ్ళి మీరు ఒక లైట్ వేసుకుంటే 100 రూపాయలు, ఒక మైక్ ఎట్టుకుంటే 1000 రూపాయలు, వినాయకుడిని ఎక్కువ రోజులు పూజిస్తే 1000 రూపాయలు అవుతుందని చెప్పి వాళ్ళు ఒక భయాందోళన కలిగించడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సోమవీర్రాజు గారు పిలుపు మేరకు పెద్దలు ఇతగూడ తాతాజీ గారి సారథ్యంలో స్థానిక తాడేపల్లిగూడెం తహసీల్దార్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది పట్టణ కమిటీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో. అయితే మేము ఒకటే చెప్తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా నీ తండ్రి కూడా 2 సార్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, అప్పుడు వినాయక చవితి పండుగలు జరిగాయి. నీ తండ్రి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళి కనీసం వినాయక చవితి పండుగ కరెంటు సర్వీసులు ఫ్రీగా పెట్టుకోండి, గవర్నమెంట్ దాన్ని భరాస్తుందని చెప్పేసి మరి పరిపాలించిన నీ తండ్రి యొక్క ఆదేశాలు మీకు తెలియవని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ హిందువులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని విరమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వినపత్రం ద్వారా మంత్రిలో మంత్రిగా పనిచేసి అందరికీ కోరిక ఏంటంటే చిన్న చిన్న పిల్లల వినాయకుని పెట్టుకుంటే ఇలేజ్ కానిస్టేబుల్ వచ్చి లేదా ఎస్ఐ గారిని మిమ్మల్ని రమ్మన్నాడు, 5 ఆధార్ కార్డులు ఉంటేనే కానీ వినాయకుని పెట్టడము అని భయభ్రాంతులు చేస్తున్నారు. అలాగే ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, డీజీ గారు వీళ్ళందరూ పర్మిషన్ కావాలి, ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పి బెదిరిస్తుంటే ఎవడు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యుడు పల్లెటూరు నుంచి వచ్చినాడు, ఎస్ఐ గారి దగ్గరికి మాట్లాడగలరా సామాన్యుడు? వాళ్ళు ఏదో తొంభై చెప్తూ ఉంటారు. అయ్యా ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, మీ ఇంట్లో చిన్న ఫంక్షన్ చేయాలంటే ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తారు. అలాంటి వినాయకుడి పూజ కోసం మీరు 1000 రూపాయలు కట్టమంటారంటే ఇది ఎంత దుర్మార్గం ప్రభుత్వం, దుర్మార్గం ప్రభుత్వం నడుపుతున్నారండి. తెల్లారైతే ఆదివారం వస్తే చర్చిల్లో ఊదరు కొడతారు మైకులు, మసీదుల్లో శుక్రవారం వస్తే ఊదరు. దేశం మొత్తం మీద ఈ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి ఆంక్షలు ఈ ఆంధ్రాలో మరి అమలు జరుగుతున్నారంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలు అసభద్రం ఎలా లేదా మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటలో మనకి చిత్తశుద్ధి లేదని చెప్పేసి వాళ్ళకి అర్థమైందా? ఏంటి ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? వాళ్ళకి లేనిది ప్రతి ఇప్పుడు డిసెంబర్ వస్తుందంటే డిసెంబర్ 25 క్రిస్మస్ పేరు చెప్పుకుని నెల ముందుగా ప్రతి వీధి వీధిలోనూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 11 గంటల దాకా ప్రతిరోజు జరుగుతాయి ప్రార్థనలు. మరి ఆ మైకులు అంత అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీరు ఏనాడైనా సరే పర్మిషన్ కావాలని కానీ లేకపోతే ఇలా 1000 రూపాయలు కట్టాలని చెప్పి ఎప్పుడన్నా ఉందా? లేదు. ఈ రాష్ట్రాన్ని సీఎం నందమూరి తారక రామారావు గారి కాడి నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి వైఎస్
గణపతి బాప్ప చవితి పందిళ్లపై రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి పందిళ్లపై రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి।